మాజీ ఎమ్మెల్యే బొల్లిన రామారావు గారు మనతో ఉన్నారు, ఎంత మాట్లాడదాం సార్ చెప్పండి. ఇటీవల కాలం మీకు టికెట్ ఇవ్వలేదంటూ మీ కార్యకర్తలు కానివ్వండి, మీ అనుచరులు కానివ్వండి, మీ అభిమానులు కానీ భారీ ఎత్తున బాధపడ్డారు. అయితే ఈ యొక్క హైదరాబాద్ కి పిలిచి చంద్రబాబు నాయుడు గారు మీకు ఏదో హామీ ఇచ్చినట్టు మనకు తెలుస్తుంది, ఏం హామీ ఇచ్చారు? చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి పిలిచింది వాస్తవం నిన్న కలిశాను నేను, నాకు ఆయన ఎలాంటి హామీ ఇవ్వలేదు. నేను ఇది అడగకపోయినా కూడా జాతీయ ఉపాధ్యక్ష పదవి నాకు ఆయన ఇవ్వటం జరిగింది. ఆయన ఒకటే చెప్పారు, తెలుగుదేశం పార్టీ రేపు అధికారం వచ్చిన తర్వాత అందరినీ భవిష్యత్తులో గుర్తుపెట్టుకుని ఎవరిని ఎక్కడ పెట్టాలో అక్కడ పెడుతుంది. మీరు ఉదయగిరి నియోజకవర్గ క్యాడర్ని అందరూ పిలిచి వాళ్ళందరినీ పార్టీకి సహకరించమని చెప్పాలని చెప్పి ఆయన నన్ను కోరటం జరిగింది. అదేవిధంగా ఈరోజు మీటింగ్ పెట్టి క్యాడర్ని అందరికి కూడా చెప్పాను, ఖచ్చితంగా మనం ఎవరు అభ్యర్థి అయినా కూడా మనం వాళ్ళకి సహకరించాలని చెప్పేసి నేను క్యాడర్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా రాష్ట్రంలో మొత్తం యువత అనేది ఎక్కువగా మంది ఉన్నారు, యువతకి టికెట్లు ఇచ్చి ముందు ప్రోత్సహించి సీనియర్ కి తర్వాత అయినా రాజ్యసభ టికెట్లు కానివ్వండి, ఎమ్మెల్సీ టికెట్లు కానీ ఇవ్వచ్చు అని చెప్పేసి ఒక ప్రణాళిక ప్రకారంగా చంద్రబాబు ఇచ్చినట్టు చెప్తున్నారు, దాని మీద చంద్రబాబు నాయుడు గారి మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. ఒకవేళ ఇప్పుడు ఎవరికైతే టికెట్లు ఇప్పుడు నేననేది కాదు, రాష్ట్రంలో ఎంతో మందికి సీనియర్లకు టికెట్ ఇవ్వలేదు, వాళ్ళందరినీ కూడా భవిష్యత్తులో రాజ్యసభ రూపం కానీ ఎమ్మెల్సీ కానీ ఇంకా కార్పొరేషన్లు కానీ తిరుమల తిరుపతి దేవస్థానం పోస్టులు కానీ ఎన్నో పోస్టులు వస్తాయి. ఈ వీటన్నిటినీ ఎవరికైతే టికెట్లు ఇవ్వలేదు, ఎవరికైతే ఇప్పుడు అలయన్స్లో చాలామందికి టికెట్ ఇవ్వాలని ఉన్నా కూడా ఇవ్వలేని పరిస్థితులు వచ్చినాయి కాబట్టి వీళ్ళందరినీ ముందు అకామిడేట్ చేసి అందరికీ న్యాయం చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఉదయగిరి నియోజకవర్గం గెలుపు కొరకు మీ యొక్క కార్యకర్తలు మీరు ఎలాంటి అజెండాతో ముందుకెళ్ళవచ్చు? ఉదయగిరి నియోజకవర్గంలో నేను ఒక నెల రోజులు పాదయాత్ర చేశాను, వింజమూరు ఉదయగిరి ఈ ప్రాంతాలంతా పాదయాత్ర చేశాను, బ్రహ్మాండమైన రెస్పాన్స్ ఉంది. కార్యకర్తలు అయితే నా వెంట నేను పాదయాత్ర చేసిన అన్ని రోజులు ఏ మండలంలో చేసినా కూడా ప్రతి ఒక్కళ్ళు నా వెనకాల ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు కూడా పార్టీని వీడి ఒక్కళ్ళు కూడా ఎంత క్రైసిస్లో జగన్మోహన్ రెడ్డి వచ్చిన కొత్తల్లో కూడా ఉదయగిరి నియోజకవర్గ క్యాడర్ బయటికి పోలా, ఇదే ఉదయగిరి నియోజకవర్గ ప్రత్యేకత. వాళ్ళు ఒక మనిషిని నమ్మారంటే ప్రాణం ఇస్తారు ఉదయగిరి నియోజకవర్గ ప్రజలు కానీ కార్యకర్తలు కానీ. అందుకనే ఈరోజు నిజంగా కూడా వీళ్ళని వదిలిపోవాలంటే ఎంతో బాధాకరంగా ఉంది, కానీ పార్టీ నిర్ణయానికి కట్టుబడి పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా అది తప్పదు, ఎవరికైనా తప్పదు, ఎంత పెద్దోళ్ళకైనా కూడా పార్టీ నిర్ణయానికి మేము సహకరిస్తాం. అంటే మీ యొక్క ప్రాధాన్యత మీ కార్యకర్తలకి వాళ్ళు ఇవ్వరు, అందుకని మేము అసంతృప్తిగా ఉన్నాము అని చెప్తున్నారు క్యాడర్. ఇప్పుడు యాక్చువల్గా ఈరోజు ఈ మీటింగ్ మండలం వైజ్ కూడా ఇప్పుడు నాలుగు మండలాలు తీసుకుని ఇంకొక నాలుగు మండలాలు ఇప్పుడు రివ్యూ తీసుకుంటాను. ప్రతి ఒక్క క్యాడర్లో కూడా ఏముందంటే ఈరోజు దాకా నాతో ప్రయాణం చేశారు, రేపు ఒక ఆయన కొత్త ఆయన వచ్చాడనుకో ఆయనతో ఏ విధంగా ప్రయాణం చేయాలి, నేను ఎంతో కష్టపడి పనిచేశాను, నన్ను గుర్తించడా లేదా, ఈ అనుమానాలు క్యాడర్లో ఉన్నాయి. అందుకనే ఈ సమన్వయం చేసేదానికోసం ఈరోజు ఈ మీటింగ్ పెట్టాను. ముందు ముందు కూడా అవసరమైతే ఇంకా పెద్ద నాయకులను తీసుకొచ్చి రాష్ట్ర స్థాయిలో సీనియర్లు ఎవరు ఉంటారో వాళ్ళని తీసుకొచ్చి క్యాడర్కి న్యాయం చేసే విధంగా ఖచ్చితంగా నేను దాని వెనకాల ఉంటాను, క్యాడర్కి న్యాయం చేయించేంత వరకు నేను వదలను. ఉదయగిరి నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యేగా ఉదయగిరి ఇన్ఛార్జిగా బొల్లిన వెంకటరామారావు గారు గత 12 సంవత్సరాలుగా ఆ ప్రాంత తెలుగుదేశం పార్టీ నాయకులతోనేమి కార్యకర్తలతోనేమి ప్రజలతోనేమి మమేకమై ప్రతి ఇంట్లో ఒక కుటుంబ సభ్యుడిలాగా ఆయన కొనసాగినందు వలనే ఈరోజు ఆయన పట్ల ఇంత ఆదర అభిమానాలు చూపిస్తున్నారని నేను తెలియజేసుకుంటున్నా. గత 4 సంవత్సరాల 10 నెలల్లో ఎన్నో ఆందోళనలు చేసినా ఇది ఎన్నో తెలుగుదేశం పార్టీ కార్యక్రమాలు కూడా అన్ని కూడా రామారావు గారి ఆధ్వర్యంలో ఉదయ నియోజకవర్గంలో చేసామని చెప్తున్నా. ముఖ్యంగా ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ పటిష్టంగా ఉంది, దానికి కారణం రామారావు గారు. ఆయన శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు చేసినటువంటి అభివృద్ధే ఇది ఉదయగిరి నియోజకవర్గంలో కనిపిస్తుంది. మా ఉదయగిరి నియోజకవర్గంలో 5 జాతీయ రహదారులు ఈరోజు పరవలు దొక్కుతున్నాయి, ఉరకలు వేస్తున్నాయి. దానికి కారణం బొల్లిన రామారావు గారు ఆ రోజు గడ్కరీ లాంటి కేంద్ర మంత్రుల సహకారంతో 5 జాతీయ రహదారులు తెచ్చారు, అలాగే కామధేను ప్రాజెక్టులు ఇచ్చారు, అలాగే చెక్ డ్యాములు ఇచ్చారు, అలాగే వైద్య విద్యం సాగునీరు త్రాగునీళ్లకు అనేక ప్రాధాన్యత ఇచ్చి ఉదయగిరి లాంటి మెట్ట ప్రాంతం వెనుకబడిన ప్రాంతాన్ని ఆయన అభివృద్ధి కృషి చేశారు. ఈరోజు అనేక మంది రామారావు గారికి సీట్లు రాలేదు బాధగా ఉన్నా తెలుగుదేశం పార్టీ కోసం ఈరోజు రామారావు గారు కృషి చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా తెలుగుదేశం పార్టీకి పనిచేస్తాం. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలని చెప్పి ఉద్దేశంతో మేమంతా ఉన్నాం. అలాగే
చంద్రబాబు నాయుడు గారు రామారావు గారిని గుర్తించి తెలుగుదేశం పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడు వచ్చిన దానికి చంద్రబాబు నాయుడు గారికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేస్తూ, రామారావు గారు ఈ నేను ఒక ఉదయగిరి కాకుండా రాష్ట్రంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి దానికోసం అందరం కూడా కలిసికట్టుగా పనిచేస్తాం. మేము తెలుగుదేశం పార్టీ అంటే మేమంటే తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ మాకు ముఖ్యం కాదు, వ్యక్తులు ముఖ్యం కాదు. ఈ కార్యక్రమానికి ఇక్కడికి విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ, గత 15 రోజుల నుంచి ఏం జరిగిందో మీ అందరికీ కూడా తెలుసు. నిన్న మధ్యాహ్నం చంద్రబాబు నాయుడు గారిని నేను ఆయన నివాసంలో కలవటం జరిగింది. అయితే 1 నెల 29వ తేదీ ఏదైతే కడిగిల్లో నేను మీటింగ్ పెట్టానో ఆ రోజు మీ అందరికీ జరిగిన విషయాన్నంతా తెలియజేయటం జరిగింది. అదే విషయాన్ని చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా తీసుకెళ్లారు. కొన్ని కారణాల వల్ల మేము చెప్పలేకపోయాము, నేను కొంత మొహమాట పడ్డాను. దాన్ని నువ్వు అన్నిలా భావించకుండా దయచేసి వేరే విధంగా అనుకోకుండా నువ్వు మళ్ళీ తెలుగుదేశం పార్టీకి సహకరించి పార్టీలో మంచి స్థానంలో నేను ఉంచుతానని చెప్పేసి నిన్న ఈ పదవి ఏదైతే జాతీయ ఉపాధ్యక్ష పదవి చంద్రబాబు నాయుడు గారు ఇవ్వటం జరిగింది. దీనికి ఆయనకి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. అయితే నేను బాధపడ్డది ఒకదానికి, ఏదైతే 4 సంవత్సరాల 10 నెలలు నేను నియోజకవర్గాన్ని కాసుకొని పనిచేశా, నాకు చెప్పకుండా చేశారని చేసిన విధానాన్ని తప్పుపట్టాను తప్ప, ఒకవేళ ఆయన ముందుగా కనుక నన్ను పిలిచేసి ఇలా చేయాల్సి వస్తుందని చెప్పుకుంటే నేను ఖచ్చితంగా ఒప్పుకుంటామని పార్టీ నిర్ణయానికి. ఏది ఏమైనా కూడా నిజంగా కూడా ఈరోజు ఉదయగిరి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి వారికి పాదాలకి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే 18 రోజులైంది ఈరోజుకి ఒక్కళ్ళు కూడా నా మీద నమ్మకంతో నా మీద విశ్వాసంతో ఇన్ని రోజులు మళ్ళీ బొల్లేని రామారావు మామూలు విషయం కాదు, ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక ఉదయగిరి నియోజకవర్గంలో ఈ విధంగా జరిగిందంటే ఉదయగిరి నియోజకవర్గం ప్రజలు కానీ ఏ పార్టీ నాయకులు కూడా ఆత్మ విశ్వాసంతో నమ్మకంతో ఉండటం అనేది ఈ రాష్ట్రంలో ప్రతి నియోజకవర్గం కూడా ఉదయగిరి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి కూడా మీ అందరికీ తెలియజేస్తున్నా. గత 14 సంవత్సరాలుగా నేను ఉదయగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిగా ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్న విషయం మీ అందరికీ తెలిసిందే.